వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి తన భర్త కోసం ఓ వివాహిత ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరోలో పరిచయమైన మోత్కపల్లి సంపత్ అనుశ్రీ 2018 నవంబర్ 2న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపింది. సంవత్సరం పాటు వీరి దంపతి జీవితం సాఫీగా సాగిందని తెలిపింది. తోటికోడలు కట్నం ఎక్కువ తెచ్చిందని, నీవు తక్కువ తెచ్చావు, అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేసినట్లు తెలిపింది. అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త వేధిస్తుండేవారని, మరిన్ని డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని, కట్నం తీసుకువస్తేనే తనతో కాపురం చేస్తానని 9 నెలల క్రితం వదిలేశారని తెలిపింది. నా పేరు జాడి అనుశ్రీ. నా భర్త పేరు మోదుకుపల్లి సంపత్ కుమార్. తండ్రి పేరు మోదుకుపల్లి నరేందర్. మేమిద్దరం మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయం అయ్యాము. మా పెళ్లి 2018 నవంబర్ 2న జరిగింది. ఒక సంవత్సరం పాటు బాగానే ఉన్నాము. సంవత్సరం తర్వాత కట్నం తక్కువ తీసుకొచ్చానని చెప్పి కొంచెం ఇంట్లో మా అత్త నుంచి మా మామ నుంచి నాకు ప్రాబ్లమ్స్ జరిగాయి. కొంచెం మా తోటికోడలు కొంచెం ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, నువ్వు తక్కువ తీసుకొచ్చాను అన్న దాని మీద. ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు తక్కువ కులం దానివని చెప్పి నన్ను చాలాసార్లు మాదిగదానా మాడదానని చెప్పి తిట్టడం జరిగింది.